ఈ ఏజ్లో మీకు ఇది అవసరమా అంటే ఏం చెప్తారు? అవసరం అనేది ఏజ్కి సంబంధించింది కాదు, అది మనసులో ఉండాలి కానీ ఏజ్తో సంబంధం లేదుగా. ఏదైనా మనసులో కనుక్కుంటే ఏజ్తో సంబంధం ఉండదు, అది ఎప్పుడైనా సాధ్యమైంది. గుడ్ గుడ్. అది లాస్ట్ క్లైమాక్స్లో ప్రూవ్ చేశారు. అవును, ఎస్, అందుకోసం అడిగాను. సో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంటే ఇంకా చేస్తుంటారా? ఎందుకంటే అజయ్ ఘోష్ అంటారు పుష్ప ఒక విలన్, ఇలాంటి ఒక విలన్ లాగా చూస్తుంటాం. సో అలాంటి అజయ్ ఘోష్ని ఇలా ఒక ఏడిపించేశారు, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నటుడు మంచి నటుడు అనిపించుకోవాలని, మంచి కూడా కాదు ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు, ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి, చేయగలనని ఇదైతే ఉంది నాలో. సార్ ఇంకొక వచ్చింది సార్, అంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ రాబోతుంది, అందులో మీ రోల్ చాలా పవర్ఫుల్ అనేసి అన్నారు కదా. ఎవరు అన్నారు? ఎవరు బలివుడ్లాగుండవు నువ్వు? అసలు చేసింది 3 రోజులు ఆడ, నాదేం పవర్ఫుల్? అది ఉంటారో ఊడి దొక్కడు తెలియ ఇట్లా మనకి ఆడ ఆడ వెనక ఆడ ఉంటాం అదే. అంతేనా? అదే లేదు. ఓకే ఓకే. మీరు ఈ సినిమా రిలీజ్కు ముందు కూడా ఈ సినిమా చాలా స్పెషల్ దయచేసి మీరు చూడాలి అందరూ అని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా థియేటర్ రన్ విషయంలో కానీ ఈ సినిమా ఓవరాల్గా? నాకైతే నమ్మకం ఉంది, కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న, వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉంది ఇది? ఏంది 5 గంటల దగ్గర నుంచి రేపు 2 గంటలు నాకు సావు దొబ్బుతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూశాడంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ పాటికి డబ్బులు ఇచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. హలో ఏడే మీరేనా? అరే అబ్బాయి సినిమా చూసావంటే ఏ సినిమా అండి? ఇంకోడు నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు నేను నంబర్ ఇచ్చింది ఎందుకు కాదురా నాయన, సినిమా చూసి చేయరా స్వామానికి దండం పెడతానంటే. ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్. ఓ మ్యూజిక్ షాప్ మూర్తే, ఆ చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా అంత? ఏది మూసేసుకున్న ఏం చేస్తా భరించలేక ఎంత? అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండి. వద్దులే నీకు దండం పెడతాయ్యా. అండ్ ఇందాక అన్నారండి గేమ్ చేంజర్ గురించి అడిగినప్పుడు ఉంటుందో ఊడుద్దో తెలియదు అని, అంటే సినిమాల అవకాశాల విషయంలో జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ తగ్గిందనిపిస్తుందా ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు అవకాశాల పరంగా కూడా? నేను కొన్ని కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేది ఏముంది, ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను ఇంట్రడ్యూస్, నన్ను మెయిన్ విలన్కి ఇంట్రడ్యూస్ చేసిన గురువుగారు పూరి గారి జ్యోతిలక్ష్మి, ఆ తర్వాత చేయగలుగుతున్నాడు అమ్మ చెయ్యాలా ఇదిరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టరు నన్ను యూటిలైజ్ చేసుకో, అంటే నన్ను అజయ్ ఘోష్లో ఇట్లా చూపించవచ్చు, ఇతను చేత చేయించవచ్చు అనుకునేవాళ్ళు కొద్దిమందిని మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పాకడం కాదు కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను, నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి, బోధన పెట్టుకోవడానికి. ఈ సినిమా మూర్తి మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందో, ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ రావటం ఎలా స్టార్ట్ అయిందో, లైఫ్లో మీ నాటకాలు వేస్తూ గుంటూరు నుంచి అక్కడ అదేది ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది మీ కెరీర్, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత టెలిఫోన్ బూత్లో పడుకోవటం, పంపు నీళ్ళ దగ్గర స్నానాలు చేయటం, ఎట్లా?
ఎట్లా అనిపించింది మీ లైఫ్ కి నేను ఆ సినిమాకి రిలేటెడ్ అనిపించిందా ఎప్పుడన్నా? అనిపించిందండి, చాలా చాలా సంఘటనలు, చాలా సంఘటనలు, మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు మాటివి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు. ఇక్కడ వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ, మన సందులో యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు, ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని, తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మొన్న ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నింటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ట చూడండి, ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది భయం, ఆ మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉండేది. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఆమెను గారిని చూస్తుంటే మీ సాంబలక్ష్మి గారు గుర్తొచ్చారా? ఖచ్చితంగా సాంబలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది, ఏందా నువ్వు సంపాదించదు లేవా రాబాబా నేను వెళ్ళిపోతాను బా ఓవర్కా ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర, ఏంది నువ్వు పెట్టేది నేను చేసుకోగలలే అంటే ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టం కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా, ఏంది నేను ఇప్పుడు ఏదైనా అడగాలని డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే. సార్ శివగారు, సార్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు, అక్కడే తిడతా ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ ముందు ఇంతమంది ఉన్నారు, అట్లా మాట్లాడేస్తున్నాడు ఓపెన్గా. ఒక సీన్ బాగోపోతే అక్కడే అందరి ముందు తిట్టేస్తారు. దాని బదులు దాన్ని తిడుతున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు లొకేషన్లో, లొకేషన్లో అందరి ముందు. అదేనా మరి ఎందుకు ఈయన ఎందుకు వేరే వాళ్ళు తెలితే బాగుంటుంది అనిపించలేదా? ఎప్పుడో నాకు తెలిసి 2019లో చెప్పినట్టున్నారు ఆయన కథ ఇది. బూత్ తెచ్చడాలు గీత తెచ్చడాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడదు అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు, ఎంతో మంది దగ్గర చేసాము, చూస్తాను సినిమాలు. ఒరే స్వామి అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్ బొక్క, మళ్ళీ నిర్మాతకు కూడా బొక్కాక, నువ్వు తీసింది మళ్ళీ 10:30 గంటలకు తీసి ఎందుకు రా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా ఇప్పుడు ఆ షాట్ పడదని సంగతి పక్కపోయి కెమెరామన్ షాట్ పడదు ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది అది, దాని దగ్గర నేను గొడవ పడుతుంటా, అరే బాబు వద్దురు బాబు అని. అంతేగాని నేను ఏమంటే నేను తిట్టినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసిన అవతల వాళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలుసుంటేనే అవతల కొంచెం అంచనా వేస్తాను నేను. ఈడు ఎదురు తిరిగి ఏందా బొంగు నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఇక్కడ పెట్టుకోవాలి ఏంది, అట్లాంటి వాడు కాదని తెలిస్తేనే చూద్దాం. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఎన్ని సినిమాలు పోగొట్టున్నారు నాకు తెలియదు, విడుదలై 2లో ఉన్నారా? విడుదలై 2లో లేనండి. మాకు అక్కడ స్టిల్ రాబర్ట్ అని ఒక ఆయన ఉన్నాడు విక్రమారాయణ గారికి బాగా క్లోజ్. నేను విడుదలై చూసిన తర్వాత అంటే అంత ముందు కూడా వడచిన్నయ్య మసూరన్న ఆ టైంలో కూడా నాకు వడచిన్నయ్యకైతే బాగా పిలుపు వచ్చింది, కానీ నేను కొన్ని సినిమాలు ఇరుక్కుపోయి ఇది చేయలేదు. దీంట్లో నేను రాబర్ట్తో మాట్లాడా, కనీసం నన్ను మర్చిపోయారు కదా అని. ఇల్లలే నన్ను పేసుకున్నాను, డైరెక్టర్ గారికి పేసుకున్నాను. తర్వాత నేను ఊళ్ళో ఉన్నప్పుడు షూటింగ్కి వస్తున్నాను, ఫోన్ చేసి నాలుగు వరువా అన్నా, రేపు వచ్చేస్తావు అక్కడికి హైదరాబాద్ చెన్నై మా మంచి క్యారెక్టర్ అడుగుతున్నా అడగండి అని అన్నాడు. అనగానే నేను ఇక్కడ మళ్ళీ షూటింగ్కి వచ్చేస్తున్నాడు. సో ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఏదో ఒకటి దీంట్లో ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఆ బాధ అయితే నాకు బాగుందండి. ఈ ప్రయాణంలో డ్రామా ఉంది మీకు జనరల్గా, ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చేసిన దాంట్లో కనుక మీ మీద ఒక పిక్చర్ కనుక ప్లే చేస్తే, ప్లాన్ చేస్తే అదే డ్రామా ఉండే పరిస్థితులు ఉన్నాయా మీ కెరీర్లో, లేకపోతే అంత సాఫీగా వెళ్ళిపోయిందా? అట్లాంటివి చాలా ఉండేవి స్వామి, చాలా ఉండే. మీరు చెప్పిన కథ బాగుంది. ఒకడు పెద్ద నటుడు అవ్వాలనుకు వచ్చినప్పుడు ఆడు డేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎగిదితే మామూలుగా యశ్రాజ్ ఫిల్మ్స్ అంటే అప్పుడు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా స్క్రిప్ట్ గిఫ్ట్ కూడా పంపించారు. మనకేమైనా హిందీ మీద పట్టు లేదు,
ఏంది పట్టు లేకపోతే భాష మీద తెలియకపోతే ఆ భావం పలకడం కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంటుంది. మనం చూస్తుంటాం మన సినిమాలో హిందీ వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టి వాడు ఏది మాట్లాడతాడో కట్టర్ మీద రాసి ఈ చాలా జరిగింది కదా. ఏంది ఆ నంబర్లు కొంచు మా ఒక ఆయన ఉన్నాడు ఎందుకు చెప్పడం ఎందుకు లేకనే ఏంది. సో నాకు భాష మీద పట్టు లేకపోతే నేను చేయనండి. మలయాళంలో అవకాశం వచ్చింది ఆఫ్టర్ పుష్ప అన్ని భాషలు పిలిచారండి. ఆ యశ్వరాజ్ గారికి సంబంధించి దాన్ని అడిగితే నేను ఆ స్క్రిప్ట్ కూడా ఏదో కొంచెం ఇంగ్లీష్ హిందీ కొంచెం తేడాగా ఉంది, ఇంకా ప్రయత్నం చేసి ఇంకోసారి పంపండి వీడియోలు అంటే నాకు కుదరదులేండి ఇప్పుడు నుంచి అలా బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్పాను నేను. అదే నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం కాదు ఇది. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యి ఒకరోజు ఒక ఇమేజ్ లేదా ఒక మార్క్ వచ్చిన తర్వాత ఈ రోజున మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా, డేట్స్ ఇవ్వలేదు ఫర్ ఎనీ రీజన్, హిందీ రాకపోవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు, ఈ మధ్య ఈ పీరియడ్లో ఈ సినిమాలో ఉన్న ఇలాగే మీ మీ సినిమా తీస్తే ఈ నాటకీయత పండే సందర్భాలు ఉన్నాయా మీ జీవితంలో? ఖచ్చితంగా పండిద్దండి. మంచి కథ బాగా చెప్పారు పాయింట్, మీరే చేయండి కథ నేను చేస్తాను. తర్వాత ఈ సినిమా క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదండి, ఎందుకంటే ఇది ఒక బయోపిక్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఇది. అవును, అందరి జీవితాలకు సంబంధించి ఒక బయోపిక్ క్యారెక్టర్ అది, అది ఎవరిదైనా కావచ్చు. మీరు ఇందాక అన్నట్టుగా అందరి జీవితాల్లోని ఆ సందర్భాలు ఉంటాయి స్ట్రగుల్ పీరియడ్లో, కానీ అసలు నార్మల్గా ఈ క్యారెక్టర్ని మీరు ఇంత బాగా చాలా న్యాచురల్గా ఎక్కడ యాక్ట్ చేస్తున్నారు అనిపించకుండా చేశారు, దీనికి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందండి? అంటే ఆ పెర్ఫార్మెన్స్కి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, కేవలం ఇట్ ఈస్ యువర్ ఓన్ అండి? ఎవరిని ఇన్స్పిరేషన్ లేదంటే జీవితమే, జీవితంలో అనుభవాల తాలూకు నేను అనుభవించినవన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి అన్ని తెలుస్తూ ఉంటాయి. అంటే ఆ క్యారెక్టర్ అంతా నా జీవితమేనండి. జీవితంలో అట్లాంటివి చాలా చేసి ఎంతకంటే దారుణమైన అండి కూటమిలో. అదేలేండి, అట్లాంటి అన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటే ఆటోమేటిక్ చేసి ఏదైనా అద్భుతంగా చేశారు. థ్యాంక్స్ మీ లాంటి సీనియర్ జర్నలిస్ట్ మీరు అభినందించినందుకు కృతజ్ఞతలు స్వామి. థ్యాంక్ యూ. అబ్బాయి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరున్నా మాట అన్నయ్యా నాయన ఎందుకు వచ్చిన కూడా నేను ఫస్ట్లో చెప్పా నేను ఈ కథన్న తర్వాత ఎవరు స్వామి నాతో ఏంద్రయ్యా ఇదంతా నువ్వు లేనిపోయిన వారం చాలా మంది ఉండరు కదంటాను లేదండి మీరు మీరైతేనే బాగుంటుంది అన్నాడు. సర్లే చూద్దాం కొంచెం పుష్ప ఈ వారం ఉంది తర్వాత చూద్దాంలే అన్న వెళ్ళిపోతాడు సర్దుకుని వెళ్తాడులే అనుకున్నా. ఏమన్నా తర్వాత సంవత్సరం తర్వాత వచ్చాడు మళ్ళా వచ్చి ఏమంటే చేద్దాం ఊరిని ఏమొచ్చి పెట్టేటట్లేడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్న. చెప్పిన తర్వాత సరే చేద్దాం నీకు నమ్మకం ఉందా నా మీద నమ్మకం ఉంది ఓకే కానీ పదా అని అట్ట అయిపోయింది అనమాట. ఇంకోటి నేను ఎవరి కథ చెబుతానన్నా కానీ వద్దు స్వామి నా నేను అన్నయ్యు నేను ఆ మాట అన్న అదే 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 అవునవునవును. అజయ్ ఘోష్ గారు, అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేసినా ఒక సినిమా చేసినా ఆ క్యారెక్టర్ నుంచో ఆ సినిమా నుంచో మనకి ఏదో ఒక కొత్త అలవాటు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా, సో అలా మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి మీకు ఏమైనా కొత్త అలవాటు అయిందా లేదా ఏమైనా నేర్చుకున్నారా ఏంటి? నేను డీజే అయితే నా వల్ల కాదు సార్, ఏంది మ్యూజిక్ నేను ఇప్పుడు పోయి పెద్ద దానిలో ఇది అంత టైం ఓపిక నాకు తీరిక ఓపిక లేవు రెండు లేవు. ఏంది కాకపోతే ఏంటంటే సాధ్యం కాక సాధ్యం కాకపోవడం అనేది లేదు, నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికేం నేర్చుకోవచ్చు. అయితే నాకు ఈ సినిమా ద్వారా నేనేమో కొత్తగా నేర్చుకున్నాను ఏంటంటే ఎప్పుడు చెప్పేది అందరూ ఏంది విషయం ఉంటే జనం ఆదరిస్తారు అనేది తెలుసుకున్నాను. అజయ్ ఘోష్ గారు చెప్పనా, ముఖ్యంగా సీన్ పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ ఒకటి ఉంది చాలా బాగుంది చాలా, దాన్ని చూసి మీ ఫ్రెండ్ ఎవరు రావిశెట్టి సాంబయ్య ఏడ్చాడంట ఎవరో చెప్పారు. సాంబశివరావు రవిశెట్టి సాంబశివరావు అని ఆ స్టోరీ ఏంటి అది? ఇప్పుడు ఈయన ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజిక్ గేమ్ ఇలా ఇంటికి వచ్చి ల్యాప్టాప్ ఆన్ చేసి నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆన్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న పన్నెండు వచ్చారు ఊరు నుంచి నలుగురు వచ్చారు, వస్తే మొత్తం కూర్చున్నాం నేను చూస్తున్నా చూస్తుంటే వీళ్ళందరూ వెనక కూర్చున్నారు. ఆ పోలీస్ స్టేషన్ సీను ఇవన్నీ అవి అయిపోయినాయి తర్వాత అయిపోయినాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఆడు మహా కర్కొట్టుకుంటాడు సాంబశివరావు అనేవాడు. ఏంది అతను కూడా డైరెక్షన్ రెండు మూడు సినిమాలు చేశాడు, ఏడుస్తున్నాడు ఏంది సాంబశివరావు అంటాను ఏందన్నా ఆ సినిమా ఏందన్నా ఆ సినిమా ఏందని అంటున్నాడు. అయిందయింది నేను నిజంగా నచ్చిందా లేకపోతే డ్రామా చేస్తున్నాను అని ఏందని ఇట్టండి సినిమా కూడా ఉంటుందా అని అంటున్నాడు. అట్లా ఆ సినిమా వెనక అది సాంబశివరావు కథ అది.
అన్నా నువ్వు వెట్రిమారను, సుకుమారు, మారుతి గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసావు, ఆయన ఏ శివగారికి ఎటువంటి అనుభవం లేదు, డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన ఎట్లా నమ్మాం, మంచి కథ చేస్తారు వీళ్ళంతా, మంచి కథ రాసుకుంటారు, కథ రాసుకున్నా కూడా ఎగ్జిబిషన్ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అదే మీరు చెప్పినట్టు కింద నుంచి పెట్టడం, పై నుంచి పెట్టడం, నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఇవన్నీ ఎలా నమ్మావు? ఎందుకంటే ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చేటప్పుడు ఆ చెప్పే విధానం ఆ మనిషిని కనుక కరెక్ట్గా అంచనా ఇస్తే విషయం ఉన్నాడా లేదా తెలిసిపోయింది, చోచోగా వెళ్తున్నాడా లేకపోతే లోతుగా వెళ్తున్నాడా అని తెలిసిపోయింది. ఆ అంచనా కొద్దిగా పోయేగల ఇది కొంచెం నాకు ఉంది. ఎవడు చెప్పిన కథలు కొత్త కుర్రోళ్ళు ఎవడు చెప్పిన, ఎవడి దగ్గర ఎట్టి అలాంటి ఉండదు ఎవడు చెప్పలేడు, తెలిసిన ఎవడు చెప్పలేడు. సో ఖచ్చితంగా కొత్త కుర్రోళ్ళు ఎవడు కథ చెప్పినా నేను ఇప్పుడు వింటానంటాను నేను. ఏమంటే మీకు అదంటే బలేవుడి స్వామి ఆఫీస్ అడ్రస్ స్వామి నేను వచ్చేస్తాను అనంట, లేదండి మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి సార్, వద్దు నువ్వు నా ఉన్న చోటకు వద్దు నేనే వస్తా, ఏంది ఏంటాను అది చెప్పేటప్పుడు ఆలోచిస్తా, ఓహో విషయం ఉంది అనుకుంటే మాత్రం సరేనమ్మా చేద్దాం అనుకుంటాను అనమాట. అట్లా నేను ఎవరిని కాదన్నండి కథ చెప్పేవాళ్ళందరినీ కూడా. శివ కథ చెప్పేటప్పుడు అది చెప్పే తీరుంటుంది, దాన్ని బట్టి అర్థమైపోయింది విషయం ఉన్నాడని.